అష్టపదం ప్రభుత్వం వచ్చినా ఎన్టీ రావు ప్రభుత్వం వచ్చింది దాని కళ్ళు వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది అన్ని పథకాలు వచ్చినాయి కేసీఆర్ లేకుంటే అయ్యాల నీళ్ళు గోతావు తాగుటం లేకుంటావు మేము ఫస్ట్ నీళ్ళు తెచ్చిండు కరెంటు తెచ్చిండు వీళ్ళు ఎన్ని ముఖ్యమైన ప్రజలకు కావాల్సిన పనులు చేసింది ఆయన ఇంకొకటి ఇంటున్న ముసలిదానికి కూడేటవాడు నాశనం కొడతారు పాపం ఉంటాడు దానికి ఆ 2000 తో భక్తం అది ఇప్పుడు రాలే ఇంకా ప్రకటించలేదు ప్రవీణ్ రెడ్డి అంటారు ప్రవీణ్ రెడ్డి వచ్చినా బీజేపీ ఎవరు వచ్చినా నా దృష్టి వరకు నాను ప్రకారం చెప్తానా ఇంకా తప్పకుండా మనం చెప్తారు హోటల్లా ఇదినే కన్న తల్లి 10 మంది కాదా కన్న తల్లి 10 మంది కొడుకుంటారు సార్ 10 మంది కొడుకు ఒకటి రూడ లేదు ఏ కొడుకు కొడుకు అమ్మాయి అడగండి అడగాలే ఇదిగా 10 మంది కొడుకున్నారు ఒక తల్లికి 10 మంది కొడుకులు ఒకటి చూడలేదు ఓ కొడుకు ఎక్కువ తక్కువ ఉంటాడు అది అయినా బాధపడదు ఎవ్వలేయకుండా పింఛన్ తీసుకున్న వాళ్ళు ఎట్టకెళ్తాడు రెండోది రైతు బంధు తీసుకుంటారు కదా వాళ్ళు ఇస్తారు ఇంటింటికి లేవా కేజీఆర్ 9 రోజులు లేడు ఇంట్లో ఉన్నారు ప్రతి ఇప్పుడు నాకు పోసాన నేను నాకు పింఛన్ లేదు రైతు బంధు వస్తాను మరి పింఛన్ రాకపోయినా రైతు బంధు వస్తాను ఏదో ఒకటి వస్తుంది ఏదో ఇంటింటికి వాడి కేజీఆర్ 9 రోజులు లేడు బాస్ అంతే అంతే మరి నా ఉద్దేశం కాదు ఓకే.